హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్టర్డే యాజ్ యూజువల్గా ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్ కన్నా నాకు ఈ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో మనకి చాలానే సస్పెన్స్ అనేది ఉంది, ఇంకా కొత్త క్యారెక్టర్స్ చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఈ ఎపిసోడ్ ఎండింగ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్కి చాలా బాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది. ఇవన్నీ కాకుండా ఇందులో చాలానే హిడెన్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, కామిక్ బుక్ రెఫరెన్స్ అనేవి ఉన్నాయి, ఇంకా వేరే మూవీకి సంబంధించిన రెఫరెన్స్ అనేవి ఉన్నాయి, ఇంకా చాలానే ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. అందుకు మనం ఈ వీడియోలో మన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని క్లియర్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అందుకు ఈ వీడియో వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సరే నా ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని తప్పకుండా తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ 3rd ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది జీఆర్ సంబంధించిన ఒక ఇంట్రోతో. దీని ఫుల్ ఫామ్ ఏమిటంటే గ్లోబల్ రీప్రాటియేషన్ కౌన్సిల్. అసలు ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో మనకి ఈ ఇంట్రోలో చూపిస్తారు. అంటే 2nd ఎపిసోడ్లో న్యూ క్యాప్టెన్ అమెరికా దీని గురించి కూడా మనకి చెప్పాడు. బ్లిప్ తర్వాత ప్రజలందరూ తిరిగి వచ్చిన తర్వాత చాలా సమస్యలే వచ్చాయి. వాటినన్నింటినీ ఈ ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేస్తుంది. అంటే జాబ్స్ పోయిన వాళ్ళకి జాబ్స్ అనేవి ఇస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది, ఇలాంటి వాటి గురించి ఈ అడ్వర్టైజింగ్ మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా దాని తర్వాత న్యూ క్యాప్టెన్ అమెరికా ఇంకా వాళ్ళ టీమ్ అదే ప్లేస్కి వెళ్తారు. లాస్ట్ ఎపిసోడ్లో ఖాళీ మార్గింతు లాస్ట్ నైట్ ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్కి వీళ్ళు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారని. ఇక్కడ కామెడీ విషయం ఏమిటంటే న్యూ క్యాప్టెన్ అమెరికాని చూసి అక్కడ ఎవరు వైపడలేదు. అందుకు న్యూ క్యాప్టెన్ అమెరికా ఒక డైలాగ్ అనే విసురుతాడు, ఇంకా కామన్ డైలాగ్. ఈ డైలాగ్ని ఎంతమందో గొడవల్లో వాడుతూ ఉంటారు, నేనెవరో నీకు తెలుసా అని ఆ డైలాగ్ని వాడతాడు. దానికి కూడా ముందు రోడ్ అసలు భయపడ్డే భయపడ్డు. దీన్ని చూసి నాకైతే నవ్వొచ్చింది, ఎందుకంటే ఇంత పెద్ద క్యాప్టెన్ అమెరికా అయినాడు కూడా అతన్ని చూసి ఎవరు భయపడటం లేదు. ఇంకా అతన్ని ఏం చేయకుండా అతను బయటకు వచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం శామ్ అండ్ బక్కి జీమోని కలవడానికి వెళ్ళి ఉంటారు జర్మనీలో ఉన్న ఒక జైలుకి. అక్కడికి బక్కి జీమోని కలవడానికి తన సెల్లోకి వెళ్ళగానే జీమో ఆ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ మంత్రాలు ఇప్పుడు బక్కి మీద పనిచేయటం లేదు, ఐ మీన్ ఆ కోడ్స్ అనేవి బక్కి మీద పనిచేయటం లేదు. అప్పుడు బక్కి జీమోకి ఇది చెప్తాడు, సూపర్ సోల్జర్ సిరం అనేది ఇప్పుడు మార్కెట్లో అందరికీ అవైలబుల్ అనేది ఇచ్చేసింది, బయట 8 మంది సూపర్ సోల్జర్స్ అనేవి తిరుగుతున్నారు, ఇంకెంతమంది ఉన్నారో నాకైతే తెలియదు అంటాడు. దానికి జీమో అంటాడు, సరే నేను హెల్ప్ చేస్తాను అని. ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కస్ చేసేటప్పుడు బక్కి జీమోని అడుగుతాడు, నువ్వే బుక్ చదువుతున్నావు అని. దానికి జీమో అంటాడు, మక్యావెలి అనే బుక్ని చదువుతున్నాను అని. దీని గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మక్యావెలి అనే బుక్ మీనింగ్ ఏమిటంటే, జర్మన్ నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దీని మీనింగ్ ఏమిటంటే ఫార్చునా యాజ్ ఎ రేజింగ్ రివర్. ఈ బుక్లో ఇది చెప్పారు, ఒక ఫేమస్ పొలిటిషియన్ ఉన్నాడు అండ్ మక్యావెలి కలిసి ఒక ప్లాన్ ఇది చేస్తారు వాళ్ళ సిటీలో నుండి ఆ రివర్ని వెళ్ళేటట్టు చేయడానికి. కానీ వాళ్ళ ప్లాన్ అనేది ఫ్లాప్ అవుతుంది. ఆ రివర్ పేరు ఏంటంటే ఫార్చురా. ఒక మక్యావెలి మనకి రెఫరెన్స్ ఎందుకు ఇచ్చారంటే ఇది ఒక రకంగా ఒక థియరీ, వర్చ్యూ అండ్ ఫార్చ్యూన్ తీసుకొని. ఇక్కడ వర్చ్యూకి మీనింగ్ ఏమిటంటే మీరు మంచోళ్ళతో ఉన్నప్పుడు మంచిగానే ఉండండి, చెడుగా ప్రవర్తించకండి, ఇంకా చెడ్డోళ్ళతో ఉన్నప్పుడు చెడ్డగానే ప్రవర్తించండి అని చెప్పారు. ఇంకా దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక కింగ్డమ్లో ఒక రాజుకి చాలా ప్రాబ్లమ్సే వస్తాయి, అతను ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు చాలానే ఆలోచిస్తాడు, అది తప్పైనా కావచ్చు రైట్ అయినా కావచ్చు, కానీ ఆ డిసిషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఫర్చ్యూ మీనింగ్ ఏమిటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కింగ్ అతను అనుకున్నా కూడా ఏం చేయలేడు, దీనినే ఫర్చ్యూ అంటారు. ఈ బుక్లో ఉన్న విషయాలన్నీ జీమోతో ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు జీమో ఎలా చూస్తున్నాడో ప్రపంచం కూడా అలానే చూడాలి అనుకుంటున్నాడు. ఎలా అంటే ఇప్పుడు జీమో కళ్ళకి అవెంజర్స్ అన్నా ఒకరే, విలన్స్ అన్నా ఒకరే, సూపర్ సోల్జర్స్ వాళ్ళందరూ ఒక చెప్పాలంటే ఒక విలన్ లాంటి వాళ్ళే, ఇంకా ప్రపంచం కూడా వాళ్ళని విలన్ లాగే చూడాలి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీని గురించి పక్కన పెడితే ఇంకా లాస్ట్కి బక్కి జీమోని జైలు నుంచి తప్పించేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ అండ్ డీల్ గురించి శామ్కి తెలియదు. అందుకు బక్కి శామ్కి జరిగిన మొత్తాన్ని ఒక గేరాజ్లోకి తీసుకుని వెళ్ళి చెప్తాడు. మనం సేమ్ ఇలాంటి గేరాజ్ని మనం ముందు కూడా చూసాం, గుర్తు చేసుకోండి, గుర్తుకొస్తుందా? పాజ్ చేసి ఆలోచించండి, గుర్తుకొచ్చిందా? అలాగైతే నేను చెప్పే దాంట్లో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. ఈ గేరాజ్ని మనం
క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్లో మనం చూసాం. అక్కడ బక్కీ తన సూపర్ సోల్జర్ సిరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ జీమో తన గేరాజ్ నుండి తన సామాన్లు అవన్నీ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక కార్ నుండి తన మాస్క్ను కూడా తీసుకుంటాడు. ఇంకా దాని తర్వాత మనకు తెలుస్తుంది జీమో యాక్చువల్గా ఇంత రిచో అని. అతని దగ్గర ప్రైవేట్ జెట్ ఉంది, ఇంకా చాలా కార్సే ఉన్నాయి. తన దీనిని చూసి మనం అంచనా వేయవచ్చు అతను ఎంత రిచో అని. ఇంకా కొంచెం సిమిలర్గా ఏముందంటే డిసి యూనివర్స్లో బ్యాట్మ్యాన్ దగ్గర ఉన్న డబ్బు ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ బ్యాట్మ్యాన్ లాగా నాకు జీమో కనపడుతున్నాడు. ఇంకా బ్యాట్మ్యాన్ కింద ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు కదా, అలాగే ఇక్కడ జీమో కింద కూడా ఒక ఓల్డ్ మ్యాన్ అనేది ఉన్నాడు. ఇంకా వీళ్ళందరూ ఆ ప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే జీమోకి మరొక బుక్ అనేది దొరుకుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ది నో ఆన్ లవ్. దీని గురించి స్పెషల్గా చెప్పే అవసరం లేదనుకుంటా. ఇంకా ఈ బుక్లోనే మరొక బుక్ అనేది దొరుకుతుంది. అందులో బక్కీ ఎవరినెవరిని అంతం చేయాలో వాళ్ళందరి పేర్లు అనేవి అక్కడ రాసుకుని ఉంటాడు. ఇంకిక్కడ మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది, ఈ బుక్ అయితే సేమ్ నోట్బుక్. ఏ బుక్లో అయితే క్యాప్టెన్ అమెరికా తనకి నచ్చినవి ఫుడ్స్ అండ్ సాంగ్స్ గురించి రాసుకుంటూ ఉంటాడో ఆ బుక్కే ఈ బుక్ అని. ఇంకా ది వింటర్ సోల్జర్లో శామ్ క్యాప్టెన్ అమెరికాకి ఒక సాంగ్ అనేది రికమెండ్ చేసి ఉంటాడు. దాని పేరు ది ట్రబుల్ ది మ్యాన్. మీకు తెలియకపోతే చెప్తాను, ది వింటర్ సోల్జర్ మూవీలో లాస్ట్లో క్యాప్టెన్ అమెరికా బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు శామ్ ఈ సాంగ్ అనేది ప్లే చేశాడు. ఇంకా ఈ ట్రావెల్లో వీళ్ళు మధ్యలో ఇంకా చాలా కన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కన్వర్జేషన్లో జీమో వీళ్ళకి చెప్తాడు సెల్బీ అనే వ్యక్తిని కలవడానికి మనం మాదిరిపూర్కి వెళ్ళాలి అని. ఇప్పుడు మీకు ఈ మాదిరిపూర్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిగ్గా వినండి. మార్వల్ కామిక్ యూనివర్స్లో మాదిరిపూర్ అనేది ఒక మెయిన్ ప్లేస్. ఇంకా ప్రపంచంలో రౌడీలు గుండాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ప్రపంచంతో దాపెట్టుకోవడం కోసం మాదిరిపూర్కి వచ్చేస్తారు. ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోతారు. ఇక్కడ మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో ఈ ప్లేస్ని ఎగ్జాక్ట్గా ఎక్కడైతే చూపించారో మార్వల్ కామిక్ యూనివర్స్లో కూడా సేమ్ అక్కడే ఉంది. ఐ మీన్ సింగపూర్ దగ్గరలో ఉంది. ఇక్కడ జీమో మాదిరిపూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ శామ్ అంటాడు, ఇక్కడ మాదిరిపూర్ని ఇన్నిసార్లు ఎందుకు పిలుస్తున్నారు, ఏదో స్క్రల్ ఐలాండ్ అయినట్టు అని చెప్తాడు. ఇంకా దీని గురించి సపరేట్గా చెప్పే అవసరం లేదు శామ్ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మన కాంగ్ గురించి. బేసికల్లీ మాదిరిపూర్ 1800లో ఒక గూండాలకి రౌడులకి అంటే స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఒక అడ్డాలాగా ఉండేది. అందుకోసమే మాదిరిపూర్ని అప్పుడు యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ కూడా హై అయింది, ఇంకా మొత్తం మారిపోయింది కాబట్టి అందుకు ఇప్పుడు మాదిరిపూర్ కూడా టోటల్గా చేంజ్ అయిపోయింది. కానీ పని అయితే అదే జరుగుతుంది, దాంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదు. ఈ మాదిరిపూర్ అనేది బేసికలీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది, హై టౌన్ అండ్ లో టౌన్. ఇంకా హై టౌన్లో అయితే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా లో టౌన్లో అయితే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. ఇంకా హై టౌన్లో అయితే అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, కానీ లో టౌన్లో అక్కడ ఎలాంటి చట్టాలు అనేవి ఉండవు, ఏమీ ఉండవు. నీకు ఇష్టం వచ్చినట్టు రావచ్చు, ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం కార్లిన్ మార్గింతు యాక్చువల్గా లాట్వియాలో ఉంది. ఇంకా లెజెండ్స్ లాట్వియాని చూసి మీకు డాక్టర్ డూమ్ అయితే గుర్తుకొచ్చింటాడు, కానీ డాక్టర్ డూమ్ అయితే మార్వల్లో లాట్వేరియాల్ని రూల్ చేసేవాడు, కానీ ఇది లాట్వేరియాల్ కాదు లాట్వేరియా. ఇక్కడ యాక్చువల్గా కార్లీ అయితే ఎవరో చనిపోతున్న ఆమెను పట్టుకొని ఏడుస్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ షాట్లో క్లియర్ లుక్ ఆఫ్ మాదిరిపూర్ని చూపిస్తారు. దీన్ని చూస్తుంటే మీకు ఏ సిటీ గుర్తుకొచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ ఈ మాదిరిపూర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యారెల్ జీమో జీమోలాగే ఉంటాడు, ఇంకా బక్కీ అయితే వింటర్ సోల్జర్ లాగా మారిపోతాడు, ఇంకా శామ్ అవుతాడు మైక్ అండ్ ఇంకా స్మైలర్ టైగర్. ఈ మైక్ అండ్ స్మైల్ టైగర్ అయితే మార్వల్లో రియల్గా ఎగ్జిస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇంకా దాని తర్వాత వీళ్ళు ఈ సిటీలోకి వెళ్తారు. ఇంకా ఇక్కడ మనకి కొన్ని డబ్బుల కట్టలని మనకి చూపిస్తారు. మీకు నేనైతే మీకు ముందుగానే చెప్పేస్తున్నాను, మాదిరిపూర్ది వాళ్ళకి ఒక సపరేట్ కరెన్సీ అనేది ఉంది, మాదిరిపూర్ డాలర్. వీళ్ళు ఈ మాదిరిపూర్ డాలర్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, వేరే నోట్స్ అండ్ వేరే డబ్బులు ఏం తెచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంకా దీనితో పాటే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, ఈ మాదిరిపూర్కి ఒక కింగ్ అనేది ఉన్నాడు, అతని పేరు పవర్ బ్రోకర్. అతని నేమ్స్ మనకి చాలా చోట్లే గోడల మీద చాలా చోట్లే మనం ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇంకా ఈ ఎల్బీ క్యారెక్టర్ కూడా చెప్తుంది పవర్ బ్రోకర్ చాలా పవర్ఫుల్ అని, ఇంకా మాదిరిపూర్కి కింగ్ అని. కానీ మనకి ఈ విషయం అయితే రివీల్ చేయలేదు ఈ పవర్ బ్రోకర్ ఎవరు, ఇంకా అతని ఫేస్ ఎలా ఉంటుంది, అతను ఎలా ఉంటాడు, అది ఇంకా మనకి ఏమి రివీల్ చేయలేదు. కానీ మనకి ఈ విషయం అయితే అర్థమైపోయింది, ఈ టోటల్ సిరీస్లో మెయిన్ విలన్ ఎవరంటే అది పవర్ బ్రోకర్ అని నాకు అనిపిస్తుంది. అది కాకుండా నాకు ఇది కూడా అనిపిస్తుంది, ఈ పవర్ బ్రోకర్ని మనం ముందు కూడా చూసేసామని, లేక అతను న్యూ క్యారెక్టర్ అయ్యి ఉండవచ్చు.
లేదా మనం ముందుగానే చూసి ఉండవచ్చు. ఇంకా చూద్దాం ఈ సిరీస్లో ఇంకా ఈ సెల్వీ అండ్ వీళ్ళ మధ్యలో చాలా పెద్ద కన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కన్వర్జేషన్ మొత్తంలో మనకి ఇది తెలుస్తుంది, ఒక డాక్టర్ ఉన్నాడు, అతని పేరు విల్ఫ్రెడ్ నైజెల్. ఇతను ఏం చేశాడంటే మళ్ళీ సూపర్ సోల్జర్ సీరంని మళ్ళీ తయారు చేశాడు. ఇంకా మరోసారి మనం మార్వల్ కామిక్ బుక్స్ని మనం పేజీలు తిప్పితే మనకి ఈ క్యారెక్టర్ కనబడతాడు. కామిక్ బుక్లో డాక్టర్ విల్ఫుల్ నైజెల్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇతను సెకండ్ సారి సూపర్ సోల్జర్ సీరంని మళ్ళీ రీక్రియేట్ చేసి ఆఫ్రికా నుండి అమెరికాకు వచ్చింటారు. అంటే బ్లాక్ పర్సన్స్ వాళ్ళ మీద ఈ సూపర్ సోల్జర్ సీరం అనేది ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. అందులో చాలామంది చనిపోతారు. అంటే ఐజియా బ్రాడ్లీని ఇతనే ఫస్ట్ బ్లాక్ కెప్టెన్ అమెరికాని చేసి ఆడించాడు. ఇంకా వీళ్ళ ముగ్గురి మధ్యలో మంచి కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు అనుకున్నట్టయితే కన్వర్జేషన్ అంతగా జరగదు. ఇక్కడ ఈమె అయితే జీమో అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది ఇవ్వటం లేదు సరిగ్గా. ఇంకప్పుడే ఈమెను ఎవరో కాల్చి చంపేస్తారు. నాకైతే కొంచెం ఇది వెరైటీగా అనిపించింది, ఎందుకంటే సెల్వీ ఒక ప్రొటెక్టెడ్ ఒక మెయిన్ క్యారెక్టర్ అనిపించింది నాకైతే ఫస్ట్లోనే. కానీ ఈమెను ఇంత ఈజీగా చంపేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బహుశా జీమోనే చేపించి ఉండవచ్చు. మనకి తెలుసు జీమో మాస్టర్ ప్లాన్తోనే వస్తాడని. అంటే మనకి స్క్రీన్ మీద చూపించేది ఒకటి, బిహైండ్ ది స్క్రీన్ జీమో వేరే పనే చేస్తూ ఉండవచ్చు. ఇంకా దాని తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు పరిగెడేటప్పుడు అక్కడక్కడ మనకి హిందీ లాంగ్వేజ్ అనేది కనబడుతుంది. ఇక్కడ హిందీలో ఏం రాస్తుందంటే శరీర్ సంవర్ధన్ అని, అంటే బాడీకి సంబంధించిన డీటెయిల్స్ అని. ఇంకా దాని తర్వాత ఎంటర్ అవుతుంది షారన్ కాటర్. ఇంకా ఈమె వాళ్ళందరినీ కాపాడి లోటౌన్ నుండి హైటౌన్కి తీసుకుని వెళ్తుంది. ఇంకా ఇక్కడ మనకి ఈ విషయం తెలుస్తుంది, సుకోవియలో జరిగిన గొడవ అంటే షీల్ని దొంగతనం చేయడం, ఇంకా బక్కీని శామ్ని తప్పించడం, ఈ నిర్ణయం చేసినందువలన సుకోవియా వాళ్ళు ఇంకా ఈమెను వెతుకుతున్నారు. అందుకు ఈమె ఇప్పటి వరకు పరిగెత్తుతూనే ఉంది. శామన్ బక్కీని తప్పించింది కానీ ఈమె అయితే తప్పించుకోలేకపోయింది. అందుకు ఈమె పరిగెడుతూనే ఉంది. ఇప్పుడు హైటౌన్ మాదిరిపూర్లో వచ్చి సెటిల్ అయిపోయింది. కొన్ని పెయింటింగ్స్ని దొంగతనం చేసి ఇక్కడ వచ్చి అమ్ముతుంది. ఇక్కడ మీరు శామ్ చూస్తున్న పెయింటింగ్ని చూసినారా? దీని పేరు గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? నీకెందుకు నేను చెప్తాను కదా. దీని పేరు ఏమిటంటే ది ఉమెన్ విత్ ఏ పారాసోల్. ఈ పెయింటింగ్ని ఒక ఫ్రెంచ్ పెయింటర్ పెయింట్ చేశారు. ఈ పెయింటింగ్స్ అన్నీ అమ్మడం వల్ల ఇక్కడ ఈమె చాలా పెద్ద మనిషి అయిపోతుంది. ఇంకా దాని తర్వాత అక్కడ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. అప్పుడు ఈమె కనుక్కుంటుంది ఆ డాక్టర్ యాక్చువల్గా ఎక్కడున్నాడు అని. ఇంకా ఆ డాక్టర్ దాపెట్టుకుని ఉంటాడు. ఆ డాక్టర్ షిప్పింగ్ కంటైనర్స్ పోర్ట్లో దాపెట్టుకుని ఉంటాడు. అతను ఆ కంటైనర్స్లో ఒక ల్యాబ్నే క్రియేట్ చేసి ఉంటాడు. ఇంకా అక్కడ అతను చాలా బాగా పాటలు వింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి బక్కీ, శామ్ అండ్ జీమ్ అక్కడికి వచ్చేస్తారు. ఇంకా శారన్ కాటర్ అయితే బయట వాళ్ళని కాపలా కాస్తూ ఉంటుంది, బయట ఎవరి నుంచి వస్తున్నారా లేదా అని చెప్పి. ఇంకా అక్కడికి పోయి వాళ్ళు ఆ డాక్టర్ని చాలా టెన్షన్ పెట్టేస్తారు. ఇంకా బయట అయితే అందరినీ ఆమె చిత కొడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు కన్వర్జన్ చేస్తూ ఉంటారు కదా కంటైనర్ లోపల, డాక్టర్, జీమో అండ్ శామ్ అండ్ బక్కీ. ఇక్కడ డాక్టర్ వీళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాడు, మీ సూపర్ సోల్జర్ అయితే పాత సూపర్ సోల్జర్ లాంటిది అయితే కాదు, ఇందులో అయితే మనిషి కంటలు అయితే రావు, అతను ముందు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, కానీ ఇతనికి స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తాడు. ఎంతైనా వింటర్ సోల్జర్కి కండలు ఉంటేనే ఎంతైనా బాగుంటుంది చూసేకి కానీ ఎంజాయ్కి కానీ, కండలు లేకపోతే అంత మజా అయితే రాదు. ఇదే విషయం డాక్టర్ నైజెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే కరెక్ట్, ముందు చేసింది అయితే రాంగ్. ఈ డాక్టర్ అయితే కేవలం 20 సూపర్ సోల్జర్ సీరమ్స్ మాత్రమే తయారు చేశాడు. ఆ 20 సూపర్ సోల్జర్ సీరమ్స్ని అయితే క్యార్లీ దొంగతనం చేసేసింది. కానీ మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం 8 సూపర్ సోల్జర్స్ అనేవి ఉన్నారు. అంటే క్యార్లీ 8 సూపర్ సోల్జర్ సీరమ్స్ని అయితే యూజ్ చేసేసింది. ఇంకా ఆమె దగ్గర మిగిలి ఉన్నది 12 సూపర్ సోల్జర్ సీరమ్స్ మాత్రమే. బహుశా మీరు ఆలోచిస్తుంటే లాస్ట్ ఎపిసోడ్లో వీళ్ళు అంత పెద్ద పెద్ద కంటైనర్లు తీసుకొని ఎక్కడికి పోతున్నారు, అందులో ఏముంది, అందులో సూపర్ సోల్జర్ సిరం లేకపోతే ఏముంది అని మీకు డౌట్ అనేది రావచ్చు. కానీ నేను ఎందుకున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో అయితే సూపర్ సోల్జర్ సిరం అయితే లేదు, అందులో ట్యాబ్లెట్స్, గ్రోసరీస్, అన్నం, ఇంకా వాటివన్నీ గ్రోసరీకి సంబంధించినవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే బ్లిప్ తర్వాత ఎవరైతే వెనకలికి వచ్చారో వాళ్ళకి జాబ్స్ అనేవి లేవు, అన్నం కూడా లేదు. అందుకు ఆమె అందరికీ ఇవన్నీ పంచుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఫుడ్ని మొత్తం నిల్వ చేసింది అయితే జీఆర్సీ వాళ్ళు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే ఫుడ్ మొత్తం క్రైసిస్ టైంలో, అంటే ఈ ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు పనికొస్తుంది అని. కానీ కార్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రపంచం కష్టంలో ఉన్న టైం అయితే ఇదే అని, అందుకనే ఆమె దొంగతనం అనేది చేస్తూ ఉంటుంది.
ఇంకా ఈ కన్వర్సేషన్ జరిగేటప్పుడే జీమోకి అర్థమవుతుంది ఈ డాక్టర్తో ఇంకా ఏం పని లేదని. అందుకు జీమో ఆ డాక్టర్ని లేపేస్తాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళ మీద అటాక్ జరుగుతుంది. ఇంకా వీళ్ళు కొట్లాడతారు. ఇంకా జీమో మాస్క్ వేసుకుంటాడు ఎవరు అతన్ని గుర్తుపట్టకుండా. ఇంకా దాని తర్వాత వీళ్ళు ముగ్గురు కారులో ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇంకా షేరన్ కాటర్ కూడా వెళ్ళిపోతుంది తన కారులో. ఇంకా ఆమె కారులో వెళ్ళేటప్పుడు తన బాడీ గార్డ్కి ఇది చెప్తుంది, వాళ్ళు ట్రిప్ ట్రబుల్లో ఇరుక్కుపోయారు అని. ఈ సీన్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ ఈ షేరన్ కాటర్ బాడీ గార్డ్ ఎవరు, ఇంకా ఈ షేరన్ కాటర్ ఇంత టెన్షన్లో ఎందుకుంది, దీని గురించి కూడా మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దాని తర్వాత సీన్లో న్యూ క్యాప్టెన్ అమెరికాకి ఇంకా తన బక్కీ లాంటి వాడికి ఇదైతే తెలిసిపోతుంది శామ్ అండ్ బక్కీ జీమోని తీసుకుని వెళ్ళిపోయారని. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వీళ్ళిద్దరూ శామ్ అండ్ బక్కీ వెనకాల వెళ్తారు. ఇంకా వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా వాళ్ళు చేసే ఒక్కొక్క పని గమనిస్తారు. ఇంకా మధ్యలో ఒక ఫైట్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ ఎండింగ్లో వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే బక్కీకి ఒక ఆండకు సంబంధించిన కొన్ని టెక్నాలజీని బాల్స్ని చూస్తాడు. ఇంకా వాళ్ళని అనుసరిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి ఒక సందులోకి వెళ్ళిన తర్వాత అతనికి ఒక డోరా మిలాజీ దొరుకుతుంది. ఆమె అంటుంది, నేను జీమోని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని. మీరు ఈ క్యారెక్టర్ని చూసి కొంచెం కూడా కన్ఫ్యూజ్ అయ్యింటే నేను మీకు క్లియర్ చేస్తాను. ఈమె పేరైతే యాక్చువల్గా ఆయో. ఈమెను మనం బ్లాక్ ప్యాంథర్ అండ్ ఇన్ఫినిటీ వార్ అండ్ సివిల్ వార్లో కూడా మనం చూసాం. ఈమె అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది, కానీ ఈమె అంతగా ఫోకస్ చేయలేదు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్ కన్నా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. ఇంకా ఈ సిరీస్ అయితే ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఇందులో మనకి టైమే కనపడటం లేదు. కొన్ని లాజిక్స్ అయితే అక్కడక్కడ మిస్ అవుతున్నాయి, కానీ సిరీస్ అయితే బాగుంది. ఇంకా ఈ బ్రేక్డౌన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నేను లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా చాలా మోటివేషన్ ఉంది ఇలాంటి వీడియోస్ మీ దగ్గర తీసుకురావడానికి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, డిసి ఫ్యాన్స్కి, మార్వెల్ ఫ్యాన్స్కి, ఇంక అందరికీ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం చేయాలో మీకు అందరికీ తెలుసు, కింద రెడ్ కలర్లో బటన్ కనబడుతూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి గ్రే కలర్లో మార్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. Watch. I know why they ain't know me, so I switch plots. Now we're running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never.